హలో ఫ్రెండ్స్, బ్లాగ్ ఎర్త్ క్వేక్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఈ ఎర్త్ క్వేక్ వచ్చి మండే మార్నింగ్ 9:15 అలా వచ్చిందండి. 5.5 మ్యాగ్నిట్యూడ్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా షేక్ అయింది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీడియో మాత్రం చాలా వరకు క్యాప్చర్ చేశాను బాబుని పట్టుకొని. కొంతసేపటి వరకు ఆగలేదన్నమాట. నేను ఇంకా ఏం చేయాలా అని ఆలోచించాను. అంత టెన్షన్ కూడా వచ్చింది కొంతసేపు తర్వాత నాకు, ఏంటి ఇంతసేపు ఇంకా ఆగటం లేదు అని. యాక్చువల్గా ఎప్పుడు వచ్చినా జస్ట్ ఒక సెకండ్స్లో ఆగిపోతుంది, బట్ చాలాసేపు కంటిన్యూ అయింది. అంతలోప నైబర్ వచ్చి కూడా బెల్ కొట్టారు. అప్పుడుతో ఇంకా వీడియో షూట్ చేయడం అనేది ఆపేశాను. బట్ ఏ వస్తువు అనేది మాత్రం ఏమీ పడలేదు. ఇది వచ్చేసరికి ట్యూస్డే ఆఫ్టర్నూన్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను డ్రమ్ స్టిక్ ఎగ్ కర్రీ. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత పసుపు వేసుకోవాలి, తర్వాత ఎగ్స్ బాయిల్ చేసుకునే ఎగ్స్ వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, అటు ఇటు కొంచెం తిప్పుకుంటూ మొత్తం ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకుని చిటపట్లాడాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయని. అందులో కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకున్నాను కాబట్టి సో కొంచెమే వేసుకున్నాను. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. నేను ఎప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రౌండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని ప్రిఫర్ చేస్తానండి. తర్వాత ఏంటంటే ములక్కాడలు వేసుకున్నాను. ములక్కాడలు కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం ములక్కాడలు వేగాక టమాటో వేసుకోవాలి. టమాటో కూడా బాగా వేయించుకోవాలన్నమాట. మూత పెట్టుకుని వేయించుకుంటే ములక్కాడలు టమాటా బాగా మగ్గిపోతాయి. సో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉన్నాను. ములక్కాడలు టమాటా బాగా వేగిపోయాక కొంచెం కారం, కొంచెం గరం మసాలా. నేను హోమ్ మేడ్ గరం మసాలా వాడానండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుని బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. తర్వాత మన కన్సిస్టెన్సీకి సరిపడేటట్టు వాటర్ వేసుకోవాలన్నమాట. మనకు కొంచెం గ్రేవీ లాగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, దగ్గరగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో ఆ వాటర్ వేసాక మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొరియాండర్ వేసి గార్నిష్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మన ఎక్కర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సహస్రాకి లంచ్ పెట్టేశాను అనమాట. సో తను తినేస్తూ ఉంది. యాక్చువల్గా సహస్రాకి స్కూల్కి పంపించలేదండి, నాకు మార్నింగ్ వరకు ఫీవర్ ఉందన్నమాట. అందుకని చెప్పి నేను సహస్రాకి స్కూల్కి పంపించలేదు. సో తను లంచ్ చేసేస్తుంది. సైడ్ వేస్ ఏంటంటే బాబుకు కూడా వినిపించేసి నేను కూడా తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేష్మా తెలుగు ఛానల్. ఏం చెప్పా, నేనండి మీ తెలుగు అమ్మాయిని రేష్మాని.
ఈ రోజు వచ్చేసరికి ట్యూస్డే అండి. ట్యూస్డే ఈవినింగ్ 5:40 అవుతుంది. నాకైతే కోల్డ్ మాత్రమే ఉంది, ఫీవర్ అయితే తగ్గిపోయింది. అంటే నార్మల్గా వచ్చేసాను, కొంచెం నా థ్రోట్ నా వాయిస్ అనేది చేంజ్ అయి ఉంటుంది. ప్లీజ్ ఏం అనుకోవద్దు, ఎక్స్క్యూజ్ చేసేయండి. ఒక 2-3 డేస్లో మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ట్యాబ్లెట్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మీరు న్యూస్లో వినే ఉంటారు కదా, లాస్ట్ వీక్ ఏంటంటే ఎర్త్ క్వేక్ వచ్చిందని చెప్పి, సునామీ అని చెప్పి చాలామంది నాకు కామెంట్స్ చేశారు. ఎలా ఉన్నారు మీరు, అక్కడ సేఫ్గా ఉన్నారా అని చెప్పి చాలామంది కామెంట్ చేశారండి. నేను అందరికీ చాలా వరకు రిప్లై ఇచ్చాను, నేను సేఫ్గానే ఉన్నాను అని చెప్పి. బట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీక్ మండే ఏంటంటే మండే మార్నింగ్ 9:15 అలా అవుతుంది సహస్ర స్కూల్కి వెళ్ళిపోయింది. నేను బాబుకు ఫీడ్ చేస్తున్నాను అనమాట, సడన్గా చాలా హ్యూజ్ ఎర్త్ క్వేక్ వచ్చిందండి. మీకు ఆ క్లిప్ అనేది ఆల్రెడీ పెట్టాను, మీరు చూసే ఉంటారు. 5.5 మాగ్నిట్యూడ్ వచ్చిందనమాట, చాలా బాగా షేక్ అయింది. మీరు కూడా చూసారు కదా ఎంత షేక్ అయిందో. షేక్ అయినా సరే జస్ట్ ఏ వస్తువు కింద పడిపోలేదు. నాకు తెలిసి చాలా ఎక్కువ వచ్చిందండి 5.5 మాగ్నిట్యూడ్ అంటే. యాక్చువల్గా 2020 ఒలింపిక్స్ ఉన్నాయి కదా, దానికి ముందు ఎర్త్క్వేక్ వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో అంత ఎక్కువగా రావడం వల్ల ఓకే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేనేమో అని కొంచెం టెన్షన్ వచ్చింది. బట్ ఓకే, అంత బాగానే ఉంది. ఇప్పుడు కాదు, మళ్ళీ 1 or 2 డేస్ మళ్ళీ మీకు న్యూస్ లో చెప్తారు. సో ముందే మీకు చెప్పేస్తున్నా అనమాట, మేము ఫుల్ గా సేఫ్ గా ఉన్నాము. అండ్ నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశానండి ఆఫ్టర్నూన్ 12:00 కి అలాగా. ఈరోజు యాక్చువల్గా సహస్రం స్కూల్కి పంపించలేదు, ఎందుకంటే నాకు మార్నింగ్ వరకు ఫీవర్ ఉందన్నమాట. సో అందుకని నేను సహస్రం కూడా లేపి బాక్స్ పెట్టలేకపోయాను. మా హస్బెండ్కి అయితే మార్నింగ్ పంపించేసి నేను పడుకునిపోయాను అనమాట. ఇప్పుడు నేను తీసుకువెళ్తున్నాను సహస్రకి, సాయికి, పార్కి. ఇంకొక విషయం మర్చిపోయానండి, సాయి కంప్లీట్గా తగ్గిపోయింది, బట్ కోల్డ్ మాత్రమే ఉంది. సాయి అయితే సూపర్ ఫైన్ అనమాట, మళ్ళీ యాక్టివ్గా అయిపోయాడు, ఎనర్జెటిక్గా అయిపోయాడు. ఇప్పుడు నేను ఇంకా పార్క్కి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, అయితే అంతలోప మా నైబర్ వచ్చి టీ చేసి తీసుకొస్తాను అని చెప్పారనమాట. టీ తాగేసి పార్క్ వెళ్తాము. పార్క్ వెళ్ళి వచ్చాక వీలైతే మళ్ళీ కలుస్తాను, లేదంటే ఒక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఎందుకంటే సహస్రకి యాక్చువల్గా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి తన క్లాస్లో చెప్పే నోట్స్ అండ్ హోంవర్క్స్ అన్ని చేయించాలి. సో ఆటలో బిజీ అయిపోతాను, నైట్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు మేము బయలుదేరిపోయాము పార్క్కి. యాక్చువల్గా ఏంటంటే నేను స్ట్రాలర్ పట్టుకుంటాను, కానీ ఈ సాయి మాత్రం స్ట్రాలర్లో కూర్చోడు. తనకి నడవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎంతసేపు ఎంత బాగోపోయినా తనకి బయటకు మాత్రం రోజు తీసుకురావాలి. పిల్లలకి కంపల్సరిగా బయటకు తీసుకురావాలండి, లోపల ఇంట్లోనే ఉంచేకూడదు చిన్నపిల్లలే కదా అని చెప్పి. లేకపోతే వాళ్ళకి మైండ్ కూడా అలా బ్లాంక్ అయిపోతుంది అనమాట, మిగతా పిల్లలతో కలవడం కూడా చాలా తక్కువగా కలుస్తారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది, సాయికి ఈ పార్క్ కూడా తెలుసు అనమాట. సో ఈ పార్క్ దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళిపోవడానికి నించున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. లేదు లేదు ఇంకో పార్క్కి, పెద్ద పార్క్కి తీసుకెళ్తాను అని చెప్పేసి ఇంకంటుకుంటే సహస్ర చూశారు కదా, వెంటనే ఎత్తేసుకుంటుంది, స్లోగా నడుస్తున్నాడు అని చెప్పి. పడిపోతాడు, దించే అంటే మళ్ళీ దించేసి నడిపిస్తుంది. ఇదిగోండి పార్క్కి వచ్చేసాము. ఇప్పుడు చూడండి, సాయికి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, తనకి చాలా ఇష్టం అనమాట ఈ గ్రాస్ మీద నుంచి జారడం. సో చూడండి ఎన్ని జిమ్నాస్టిక్స్ చేస్తాడో. నాకు కొంచెంసేపటికి టెన్షన్ వచ్చింది, బట్ వాడు మాత్రం చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. కిందకి దిగుతున్నాడు, మధ్యలో లెగుస్తున్నాడు, పైకి ఎక్కుతున్నాడు. అసలు ఎంతలా అంటే అసలు ఆపలేకపోతున్నాం అండి. నాకైతే చాలా భయమేస్తుంది, అసలు ఏమైనా దెబ్బలు తగిలించుకుంటాడా ఏంటా అని చెప్పి. సో పార్క్ వచ్చాక ఏంటంటే సహస్ర ఏంటంటే తన ఫ్రెండ్స్తో బిజీ అయిపోతుంది, తన ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. అప్పుడు సాయి ఒక్కడే అయిపోతాడు అనమాట. సో సాయి నాతో ఆడుకుంటాడు, చూసారు కదా సహస్ర తన ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. అలా కొంతసేపు సాయి బాగా తిరిగి తిరిగి ఆడుకున్నాడు, అందరినీ చూస్తూ అటు ఇటు తిరిగి. ఈ మధ్యన ఏంటంటే బాగా మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట, బాగా తెలిసిపోయింది మట్టిలో ఆడుకోవడం. చూడండి ఇప్పుడు కూడా పరిగెట్టుకుంటూ మట్టిలోకే వెళ్తాడు. ఫస్ట్ వస్తాడు, వచ్చి చేతులు మాత్రం మట్టిలోనే ఉంటాయి, పిల్లలందరూ అంతే. నేను వద్దు మట్టిలో చేతులు పెట్టుకు అంటే నా వైపు అలా చూస్తున్నాడు, కానీ చేతులు మాత్రం మట్టిలో పెడుతున్నాడు. సో అలా తిరుగుతూ ఉన్నాడు అనమాట అందరినీ చూస్తూ.
ఇప్పుడు చూసారు కదా ఒక చిన్న పాప వచ్చింది, సాయికి కూడా తెలిసిపోతుందండి తన ఏజ్ పిల్లలు అంటే తన చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే బాగా అట్రాక్ట్ అవుతున్నాడు. ఆ పాప ఏం చేస్తుందా, ఆ పాపతో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అలా పాప వైపే చూస్తున్నాడు అనమాట. ఆ పాప ఎటువైపే వెళ్తే అటువైపే వెళ్తున్నాడు చూడండి. ఆ పాప వెళ్ళిపోతుందని తన బ్యాగ్కే వెళ్ళిపోతున్నాడు అనమాట. మధ్యలో డిస్ట్రాక్ట్ అయ్యాడు, పడిపోయాడు, తను ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు. మళ్ళీ మట్టిలోకి వచ్చి యాజ్ యూజువల్ ఆడుకుంటున్నాడు. అసలు పిల్లల లైఫ్ వాళ్ళు అసలు వాళ్ళ వరల్డే డిఫరెంట్ కదండి, చాలా బాగుంటుంది వాళ్ళ వరల్డ్. ఏమీ తెలియదు, కల్మషన్ లేని మనసులు అనమాట వాళ్ళవి. ఇంకా అంతలో మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. నేను డైరెక్ట్గా పార్క్లో ఉన్నాను, డైరెక్ట్గా పార్క్ వచ్చేయండి అని చెప్పాను. సో తను ఆఫీస్ నుంచి డైరెక్ట్గా పార్క్ వచ్చేసారు. చూసారు కదా, వెంటనే సాయి పార్టీ చేంజ్ చేసేసాడు. వాళ్ళ డాడీ వస్తే ఇంకా పార్టీ చేంజ్ చేసేస్తాడు అనమాట. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ రిటర్న్ లో ఎలా అంటే పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, ఎక్కలేక వాళ్ళ డాడీని పిలిచాడు. సో ఇప్పుడు వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తున్నారు, జస్ట్ పట్టుకుంటే టకాటకా ఎక్కేసాడు అనమాట. నేను ఇవన్నీ సాయివి ఎందుకు చూపిస్తానంటే చాలా మంది సాయిని మిస్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి, వాళ్ళు కొంచెం రిలాక్స్ గా ఫీల్ అవుతారని సాయి వీడియోస్ చూపిస్తున్నాను మధ్య మధ్యలో. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు పార్క్ అయిపోయింది, పార్క్లో ఆడేసుకున్నాడు సాయి. సహస్ర అయితే ఇంకా పార్క్లోనే ఉంది, ఆడుకుంటానని చెప్పింది. మాకు దగ్గరలో సూపర్ మార్కెట్ ఉందన్నమాట, సూపర్ మార్కెట్కి వెళ్తూ ఉన్నాము. మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. సో రోడ్ క్రాస్ అవుతున్నాను, అందుకే అటు ఇటు చూస్తున్నాను. ఆ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకురావాలి, సో వెళ్తున్నాను. మీకు ఆల్రెడీ ఆ సూపర్ మార్కెట్ని లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చూపించాను, బట్ ఇప్పుడైతే ఆ సూపర్ మార్కెట్ రెనోవేట్ చేసేసారనమాట. చాలా బాగుంది రెనోవేట్ చేశాక. సో వీలైతే సూపర్ మార్కెట్ చూపిస్తాను, లేదంటే కనుక డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను. ఫిష్ తీసుకొస్తే కనుక నైట్కి ఫిష్ ఫ్రై డిన్నర్, లేదంటే ఇంకేదో ఏం చేయాలా అని ఆలోచించాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా బిగ్ యోసన్ అని చెప్పి, దూరంగా సిగ్నల్ క్రాస్ అయ్యాక అదే అన్నమాట సూపర్ మార్కెట్. మాకు చాలా దగ్గరలో ఉంటుంది, అన్నీ అవైలబుల్గా ఉంటాయి, గ్రోసరీస్ వెజిటబుల్స్ అన్నీ. ఇక్కడ చూడండి, మీకు 980 yen అని కనిపిస్తుంది కదా, అవి వాటర్ మిలన్ అనమాట. వాటర్ మిలన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో చూసారు కదా పెద్దది, చాలా వెయిట్ అయితే ఉంది, మేబీ ఒక 3-4 kgs ఉంటుందేమో, అది అంత వెయిట్ ఉంది అనమాట. ఇది చూసారా 2800 ఉంది ఒక పెద్ద వాటర్ మిలన్. ఎన్స్ అవి, ఎన్స్లో చెప్తున్నాను, 100 yen ఈక్వల్ టు 60 rupees అండి, 60 to 65 rupees. మీరు కన్వర్ట్ చేసుకోండి, అంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తూ కన్వర్ట్ చేసి చెప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా 780 yen ఉంది, దాన్ని కూడా మీరు కన్వర్ట్ చేసుకోండి. 100 yen ఈక్వల్ టు 60 to 65 rupees ఇన్ ద మిడిల్, ఇది 500 yen సారీ. అండ్ ఇవి వచ్చేసరికి అమెరికన్ చెర్రీస్ అనమాట, 391. నాకు ఒక వ్లాగ్లో ఎవరో అడిగారండి మ్యాంగోస్ చూపించమని చెప్పి, ఇక్కడ మ్యాంగోస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, మ్యాంగోస్ చూపించండి అని. సో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మెక్సికో మ్యాంగోస్ అనమాట. ఒక మ్యాంగో వచ్చి 398, యాక్చువల్గా ఏంటంటే 398 yen. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మ్యాంగోస్ అనేవి పండించరు అనమాట, సో ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసారు కదా టొమాటోస్ 500 yen. అన్నీ చాలా వరకు వెజిటబుల్స్ అలానే ఉంటాయి, టొమాటోస్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే అంటే మనకి ఇక్కడ వచ్చే సంపాదన బట్టే మనకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయండి. సో మనకి ఆల్రెడీ మీకు ఒక దాంట్లో చెప్పాను కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఫైర్ క్రాకర్స్. యాక్చువల్గా సమ్మర్లో ఏంటంటే ఫైర్ క్రాకర్ ఫెస్టివల్స్ అనేవి సెలబ్రేట్ చేసుకుంటారు. సో మాకు జూన్ జూలై ఆగస్టులో ఏంటంటే ఫుల్గా ఫైర్ క్రాకర్స్ ఉంటాయి, అంటే ఇక్కడ మనకి దివాళీ ఎలా చేసుకుంటారో అలా అనుకోవచ్చు. సీ సైడ్కి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. షాపింగ్ అయిపోయింది, బిల్లింగ్ చేసేసాము, ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే సహస్ర తన క్లాస్ వర్క్ హోంవర్క్ చేస్తూ ఉందన్నమాట. ఇన్ ద మిడిల్ నేను వెళ్ళి వంట చేస్తున్నాను. నేను ఏం వంట చేస్తున్నానో మీరు ఒకసారి చూసేయండి. నేను చేస్తున్నాను ఫిష్ ఫ్రై, రాగానే ఫిష్ మ్యారినేట్ చేసేసాను, ఫిష్ ఫ్రై చేసేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ చికెన్ కర్రీ కూడా చేయమన్నారు, సో చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. సో అది నా ఫిష్ ఫ్రై, చికెన్ కర్రీ, రసం, చపాతీ, నా కోసం చపాతీ,
అండ్ రైస్ రెడీ అయిపోయండి. లంచ్ చేసేసాము. లంచ్ చేశాక సహస్రకి రిమైనింగ్ హోంవర్క్ ఉంది, క్లాస్ వర్క్ కూడా ఉంది. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదని చెప్పాను కదా, సో తన చేత చదివిస్తూ ఉన్నాను. అప్పటికే టైము 9:30 అయిపోయింది. తనకి నిద్ర వచ్చేస్తుంది, బట్ ఎక్కువ పెండింగ్స్ ఉంచుకుంటే మళ్ళీ తనకే కష్టమవుతుందని చెప్పేసి తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన హోంవర్క్స్ అన్ని చేయిస్తున్నాను. అంతలోప మా హస్బెండ్స్ ఆయన పడుకో పెట్టేశారు. సో సహసాన్ని ప్రశాంతంగా చదివిస్తున్నాను అనమాట. అవి యాక్చువల్గా స్టోరీ సమ్స్, తనకి అర్థం కావట్లేదు. సబ్స్ట్రాక్షన్ అవి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో తనకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వింటూ హోంవర్క్ చేసేస్తుంది అనమాట. అనమాట సహస్రకి హోంవర్క్ కూడా చేయించేసాను, క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ అన్ని. ఇప్పుడు పిల్లల్ని పడుకోబెట్టాలి. పడుకోబెట్టాక విజల్స్ క్లీన్ చేసేసి నేను కూడా పడుకోవాలి. టైం వచ్చి 10 అవుతుంది. ఓకే, అయితే మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.